महात्मा गांधी ఆశయాలను అమలు చేసేలా అంతా కృషి చేయాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గత కొన్నేళ్లుగా గాంధీ భావాలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ మహాత్ముని 151వ జయంతి సందర్భంగా ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో ప్రార్థన మందిరాలపై దళితులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు ఆయన. అనంతరం గుంటూరులో గాంధీ 151వ జయంతోత్సవాలను ప్రారంభించారు. హిమానీ సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ 151వ జయంతి సందర్భంగా గాంధీ భావాలని మరింత విస్తృతంగా ప్రజల దగ్గర తీసుకెళ్లాలని అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భావిస్తా ఉంది. ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ చాలా సంక్షుభిత సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఒక పక్క దళితులపైన దాడులు, దళిత వర్గాలపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. సమాజంలో నిమ్మన వర్గాల పట్ల, చిన్న చిన్న వర్గాల పట్ల దాడులు జరుగుతున్నాయి. అది 75 సంవత్సరాలు దాటిన మన స్వతంత్ర దేశంలో అలాంటివి జరగటం దురదృష్టకరం. అదేవిధంగా దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, చర్చిలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ముస్లిం సంస్థలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అసహనం కూడా జరగటం కూడా చాలా దురదృష్టకరం. అదే సందర్భంగా నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళ రేప్ చేయబడి చంపివేయబడిన సంఘటన దేశం మొత్తాన్ని కూడా కుదిపేసిన సంఘటన. మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానిపై కఠినంగా వ్యవహరించకపోవడం చాలా దురదృష్టకరం.